సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారి జరగబోతున్న శాసనసభ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11:05 సభ ప్రారంభం కానుంది. కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ శంభంగి చినాప్పల్ నాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక రేపు సమావేశంలో స్పీకర్గా తమ్మినేని సీతారాంను ఎన్నుకుంటారు. ఈ నెల 14 ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 10:30 శాసనసభలోని సీఎం ఛాంబర్లోకి అడుగుపెట్టారు. వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి కార్యాలయంలో ఆసీనులయ్యారు. మరి కాసేపట్లో శాసనసభలోకొస్తారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి శాసనసభ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. మొత్తం 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రొటెం స్పీకర్ శంభంగి చినవెంకట అప్పల్ నాయుడు శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మొదట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మిగతా సభ్యుల ప్రమాణ స్వీకార ప్రక్రియ కొనసాగుతుంది. శాసనసభాపతి ఎంపిక రేపు జరగనుంది. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఈ నెల 15-16 తేదీల్లో సమావేశాలకు విరామం ఉంటుంది. మళ్లీ ఈ నెల 17-18 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. ఆ 2 రోజులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఇక ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. మళ్లీ జులైలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. గత సభలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్కి ఇచ్చిన ఛాంబర్ని ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కేటాయించారు. గతంలో లోకేష్ కార్యాలయాన్ని తెలుగుదేశం శాసనసభాపక్ష కార్యాలయానికి కేటాయించారు. గత సభలో వైసీపీ శాసనసభాపక్ష కార్యాలయాన్ని తెలుగుదేశం శాసనసభ పక్ష కార్యాలయం, అలాగే ప్రతిపక్ష నేత హోదాలో జగన్కు కేటాయించిన ఛాంబర్లను ప్రస్తుతం వైసీపీ తీసుకోవడం జరిగింది. శాసనసభ సమావేశాలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తామని, సభలో ప్రతిపక్షాన్ని తగిన రీతిలో గౌరవిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 14 తర్వాత సమావేశాలు కొనసాగించాలా వద్దా అనే అంశంపై సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సమావేశాల సందర్భంగా గత ప్రభుత్వంలా అప్పటి స్పీకర్లా వ్యవహరించకుండా సభను హుందాగా నడిపిస్తామని, ప్రతిపక్ష పార్టీ సభ్యులను గౌరవిస్తామని అన్నారు. ఇక సభలో హుందాగా వ్యవహరిస్తామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా ప్రజా సమస్యలపైనే చర్చలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు సహా ప్రతి ఒక్కరికి మాట్లాడేందుకు అవకాశమిస్తామని వివరించారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. ఎంపీ రావు, రైట్, మా ప్రతినిధితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారి జరగబోతున్న శాసనసభ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇక ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రావు, కాసేపట్లోనే కొద్ది నిమిషాల్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా అసెంబ్లీ వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి చేరుకున్నారు.
అసెంబ్లీకి పెట్టారు. గత 2 నిమిషాల్లోనే అసెంబ్లీ అంటుంటే ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ హాల్ లోపలికి వెళ్ళారు. మరొక 2 నిమిషాల్లోనే అసెంబ్లీ సమావేశం. రైట్ ఎంపీ రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సంతోషంగా ఉంది సెకండ్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి రావటం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అసెంబ్లీ సెషన్స్ దేశం అంతా కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా జరుగుతాయి. అధికార పక్షమైన ప్రతిపక్షమైన ప్రజల సమస్యల్ని ఎవరు మాట్లాడాలనుకున్నా, ఎవరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నా కూడా అందరికీ అవకాశం ఉంటుంది. నిజంగా ప్రజా సమస్యల్ని దూరం చేయడంలో సలహాలు మంచివిగా ఉంటే అవి స్వీకరించడానికి కూడా మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారి జరగబోతున్న శాసనసభ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11:05 సభ ప్రారంభం కానుంది. కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ శంభంగి చినాప్పల్ నాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మా నాయకుడు నిరూపించబోతున్నాడు. ఇంతకుముందు ఒక పింఛన్ కావాలంటే, ఒక రేషన్ కార్డు కావాలంటే, ఒక ఇల్లు కావాలంటే, ఒక పొలం కావాలంటే, ఒక లోన్ కావాలంటే దేనికైనా కూడా తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం ఉన్న వారికే ఇస్తాము అనే ఆలోచనతో పరిపాలన చేసిన సంగతి మనకంతా తెలుసు. ఈరోజు అర్హత అన్నది కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధు గుజరాత్.